నివాసంలో లేను, ప్రవాసంలో ఉన్నాను. మా చెల్లెలు గారి ఇంటికి వచ్చాం, బావగారు చెల్లెలు గారు. అయితే తదేకంగా మనం చదువుకునే విషయం మీద దృష్టి పెడదాం. శ్రీ చిత్రపానంద స్వామి గారు మనకు ఈ ఉపనిషత్తును అధ్యాపనం చేయిస్తున్నారు, వారికి అనేక ప్రణామములు. మన గురువు గారు రాళ్ళపల్లి వారు మన మీద ప్రేమ కరుణతో కూర్చుని ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి విధేయతాపూర్వక నమస్కారం. ఇప్పుడు ముండకోపనిషత్తులో మూడు ముండకాలు, ద్వితీయ ముండకం అధ్యయనంలో ఉన్నాం. ద్వితీయ ముండకంలో ద్వితీయ ఖండంలో ఉన్నాం. ద్వితీయ ఖండంలో మనమైతే ఇంతవరకు 6-8 మంత్రాలను చూసి ఉన్నాము. ఈ 8 మంత్రాలలో చక్కటి ఆత్మజ్ఞానాన్ని బోధించి ఉన్నారు. ఒక్కసారి 6-7 యొక్క 7-8 మంత్రాలను ముగించుకుని ఈరోజు 8-9 పెడతాం. 6-7 ముగించుకుని కొంచెం నెంబర్లు వ్యత్యాసంగా ఉన్నాయి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే కలిసి ఉన్నాయి కొన్ని మంత్రాలు, అందువలన మనం యాక్చువల్గా కంప్లీట్ చేసుకున్నవి 7-8 కంప్లీట్ చేసాం. ఇక్కడ 7 కనిపిస్తుంది. ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ ఎస్ ఏష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హేష వ్యోమ్యాత్మా ప్రతిష్ఠిత. నేర్చుకున్నాం సర్వజ్ఞుడు అంటే ఏమిటి, సర్వవిత్ అంటే ఏమిటి, ఎస్ మహిమా భువి ఆయన మహిమలు అంటే ఏమిటి, విభూతులు అంటే ఏమిటి, బ్రహ్మపురం దివ్యమైనటువంటి బ్రహ్మపురం అంటే ఏమిటి, హృదయస్థానం అని ఆ వ్యోమ్ని అంటే ఆ చిదువుమ్ని హృదయస్థానంలో ఏష ఆత్మా ప్రతిష్ఠిత నేర్చుకున్నాం. మనోమయ ప్రాణ శరీర నేత ప్రతిష్ఠితో అన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేనా పరిపశ్యంతి ధీరా ఆనందరూపం అమృతం యద్విభాతి. మనోమయ అంటే జీవాత్మని, ప్రాణశరీర నేత అంటే ఈ శరీరం నుండి మరో శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కలిగినటువంటి పరమాత్మ అని, మొదటిది త్వం పదార్థమని, రెండవది తత్పదార్థమని, తద్విజ్ఞానేనా అంటే ఆ రెండిటి తలకాయ ఐక్యత్వాన్ని తెలుసుకుంటే పరిపశ్యంతి ధీరా పరితః పశ్యంతి అన్ని కోణాల నుంచి తెలుసుకుంటారో ఏ తిరులు వారు ఆనంద రూపం అమృతం యద్విభాతి. ఇవాళ నేర్చుకోవాల్సినవి 9-10 11-12 చూద్దాం. ఈ వారంలోనే అవజేస్తే మళ్ళీ స్వామీజీ చెప్పబోయేసరికి మనం అందుకుంటాం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. పరావరే పరా అపరే అన్నమాట. పరావరే అనే దానికి అర్థము పరా అపరే. దృష్టే అంటే చూస్తే, అంటే చూడడం ఏమిటి, ప్రత్యక్ష ప్రమాణంలాగా
ఆ పరావరం తెలిసిపోతే, పరాపరములు తెలిసిపోతే తస్మిన్, దాని వలన మూడు ప్రయోజనాలు ఉంటాయి. మూడు ప్రయోజనాలు ఒక ప్రయోజనమే. ఆ మూడు ప్రయోజనాలు పేరుకి లెక్కకి మూడైనా ఒకటే ప్రయోజనం. ఏమిటా ప్రయోజనాలుట? పిథ్యతే హృదయ గ్రంథి, హృదయంలో ఉన్నటువంటి చిక్కుముడులన్నీ విడిపోతాయి. గ్రంథి అంటే వేరేదాంతో ఒకటి ముడి, మీరు నాట్స్ వేస్తారు కదా ఇంట్లో ఒక తాడుకో తాడు, దాన్నే గ్రంథి అంటారు. ఆ ముడినే గ్రంథి. అంటే హృదయంలో ఉన్న ముడులు, చిక్కుముడులన్నీ విడిపోతాయి. చిద్యంతే సర్వ సంశయా, అసలు నాకున్నదే సంశయము, జీవితం అంతా సంశయమే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని సంశయమే. ఈ సర్వ సంశయా అన్ని సంశయములు పటాపంచలైపోతాయి. ఛిద్యంతే, అంతేనా? అస్య కర్మాణి క్షీయంతే, నిన్న చెప్పారు గురువుగారు, ఏవో కర్మలు చేస్తున్నాం అనేటటువంటి ఒక ఆపేక్ష, దాని మీద ఒక అనుబంధం ఉండి ఈ కర్మల వలననే మోక్షం వస్తుందేమో, ఇవన్నీ చేసేస్తే చిత్తశుద్ధి, ఈ శుద్ధి, పాత్ర శుద్ధి అనుకుంటూ ఉంటాం. కానీ కర్మలన్నీ నశించినప్పుడే తస్మిన్ దృష్టే పరావరే ఛిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వ సంశయా, క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. క్షుణ్ణంగా శుద్ధంగా పదాలు విరిచి చదవడం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. క్లాస్ అయిన తర్వాత పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి, మనం ఆ ప్రాక్టీస్ చేస్తే అందరికీ వస్తుంది. ఏం కఠినమైనటువంటిది ఏమీ కాదు. అర్థమైందా? ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం. తస్మిన్ పరావరే అని ఉంది. తస్మిన్ దృష్టే, దానిని దర్శిస్తే పరావరే, అంటే పర అపర. అపరమేమో కారణము, పరమేమో కార్యము, మనం తెలుసు కదా. పరబ్రహ్మ ఏమో కారణమవుతే అది పరమవుతుంది, కార్యం బ్రహ్మ ఏదైతే సృష్టి ఏదైతే అయిందో అది కార్యమవుతుంది. కారణ బ్రహ్మ, కార్య బ్రహ్మ రెండున్నాయా? అవే లేవు. ఎలాగా? ఛాయా ఇవ, దర్పణ దృశ్యవత్. ఓకే, ఆ విధంగా ఏ ఒకటి ప్రతిబింబము, ఒకటి బింబము అంతే తప్ప ఉన్నది ఒక్కటే, అక్కడ రెండు కనబడటం లేదు. కారణ బ్రహ్మ అంటే పరా, కార్యబ్రహ్మ అంటే వరే, అంటే పరే, అపరే అంటే రెండవది. పర అపరే దృష్టే అంటే దర్శిస్తే హృదయంలో ఉన్నటువంటి గ్రంథులు, చిక్కుముడులు బిధ్యంతే విడిపోతాయి. సర్వ సంశయా అన్ని సందేహాలు ఛిద్యంతే సమసిపోతాయి. అస్య అతని యొక్క కర్మాణి చ, మరి కర్మలు ఏమవుతాయండి? ఇవన్నీ పోతే నా సందేహాలు పోయాయి, నా తలక హృదయంలో ముడులు విడిపోయాయి, నా కర్మలు ఇంకా నాతో కూర్చుంటాయా? అవి కూడా క్షీయంతే నశించిపోతాయి. అంటే ఏం చెప్తోంది మంత్రం? దిస్ ఇస్ కాల్డ్ ది ఫలశ్రుతి. ఫలశ్రుతి మంత్రాన్ని ఉపనిషత్తు సాధారణంగా చివరిలో చెప్తుంది. ఇక్కడ 9 నుంచి ఫలశ్రుతే, 9, 10, 11, 12. ఈ 9 చెప్పేసి 10, 11, 12 ఆ లక్షణాలు చెప్పేస్తుంది, ఆ బ్రహ్మ తాలూకు లక్షణాలు. అంచేత ఫలశ్రుతికి వచ్చేసాం ఇక్కడ ఈ పర్టికులర్ ముండకానికి. ఓకే, ఎవరైతే కార్యకారణ బ్రహ్మను దర్శిస్తారో, బ్రహ్మలను అని చెప్పలేదు, ఎవరైతే కారణ బ్రహ్మను కార్యబ్రహ్మను దర్శిస్తారో, అంటే కారణ కార్యబ్రహ్మను ఒకటిగా దర్శిస్తారు, ముందే చెప్పారు కదా. ఏమిటి చెప్పారు? తద్విజ్ఞానేన ఉపరి పశ్యంతి ధీరా అని చెప్పారు కదా. విజ్ఞానం ఏమిటి? కారణ బ్రహ్మ, కార్యబ్రహ్మ రెండు కాదని. ఈ కార్యబ్రహ్మ అయినటువంటి వారు అటు సమష్టిగాను ఇటు వ్యష్టిగాను ఉన్నప్పటికీ అక్కడ ఈశ్వరుడన్నా ఇక్కడ జీవాత్మ అన్నా ఒకటే కాబట్టి ఆ పరబ్రహ్మ ఇది ఒకటే అని తెలుసుకునేవాళ్ళు అతనికి మూడు సత్ఫలితాలు లభిస్తాయి. ఏమిటయ్యా?
హృదయంలో ఉన్నటువంటి చిక్కుముడులన్నీ విడిపోతాయి, అన్ని సందేహాలు సమసిపోతాయి, అన్ని కర్మలు నశించిపోతాయి. అంటే ఏమిటి? జీవన్ముక్తుడవుతున్నాడు అని చెప్పడం. ఏం లేదు, జ్ఞాన ఫలాన్ని చెప్తోంది. ఇక్కడ చూడండి, అలా అన్నాను అనుకోండి, అపరం. సముద్రం అన్నాను అనుకోండి, ఈశ్వరుని స్థాయి అనుకోండి, అలా అనేటటువంటిది వ్యష్టి స్థాయి అనుకుంటే, సముద్రం అనుకునేటటువంటిది సమష్టి స్థాయి, లేక ఈశ్వరుడు అనుకుంటే, ఈ రెండు అపరం అనుకుంటే, ఈ రెండిటికి పరం ఏమిటి? నీరు కదా, నీరు అనేది పరబ్రహ్మము అనుకోండి. అంటే తత్వము, రెండిట్లో సముద్రంలో ఉన్న తత్వము, అలలో ఉన్న తత్వము, జలతత్వమే కదా. ఆ తత్వము పరతత్వము పర. అక్కడ అది పెద్దదిగా కనిపించేది, ఇన్ఫైనట్గా ఉండేటటువంటిది ఈశ్వరుడు అనేటటువంటి సమష్టి సముద్రం అనుకుంటే, అక్కడ అలా లేక ఈ ఇండివిడ్యువల్ వ్యష్టి అనే వచ్చిపోయే వేవ్స్, ఆ తరంగాలు అనుకుంటే, పరము పరము రెండు ఒకటే అని తెలుసుకుంటే, ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుందండి ఈ మూడు ఒకటని? ఒకటేం చెప్పాను, నీరు తత్వము అని. రెండవది ఏమిటన్నాము? అపరమైనటువంటి సమష్టికి సమానమైన సముద్రము అన్నాము, అపరానికి వ్యష్టికి సమానమైనటువంటి అలా అన్నాము. ఈ అలా సముద్రము ఉండే ఉన్న దాంట్లో ఉన్నది నీరే. అయితే దీనిని అలా, దానిని సముద్రము అని ఎలా అంటున్నాము? నామ రూపముల వలన అంటున్నాము. దానికి ఒక పేరు పెట్టాము, ఒక రూపం ఇచ్చాము, ఒక డైమెన్షన్ ఇచ్చాము, ఒక పరిచ్ఛిన్నం చేశాము. అప్పుడు ఈ నామరూపాలు ఉండడం వలన ఇది అలయ్య, ఇది సముద్రంలో అలయ్య. తత్వ ప్రకారంగా అది నీరే కదా. అయితే నామరూపాలను తీసేస్తే ఉన్నది ఏకాత్మ, సమష్టి నామరూపాలైనటువంటి ఈశ్వరుడు, లేక వ్యష్టి నామరూపాలైనటువంటి జీవాత్మ, లేక విజ్ఞానాత్మ, లేక చిదాభాసుడు అనేటటువంటి అపరాలను తీసేస్తే, అంటే కార్యభూతమైనటువంటి జీవుని, కార్యభూతమైనటువంటి ఆ హిరణ్య గర్భ బ్రహ్మ లేక ఈశ్వరుని ఆ పరతత్వంగా తెలుసుకుంటే, నామరూపాలు తీసేస్తే, తస్మిన్ దృష్టే పరా అపరమైన బ్రహ్మను ఒకటని తెలుసుకుంటే, అంటే తెలుసుకుంటే అనే దగ్గరలా దృష్టే అంటుంది. ఎందువలన? చూడడము అన్నిటికన్నా డైరెక్ట్ ప్రమాణము అని మన వాడుకగా మనకు తెలుసు వ్యావహారికంగా. ఇక్కడ చూడలేము బ్రహ్మను, కానీ చూస్తే అని చెప్పడం అంటే బాగా ఎరిగితే ఈ రెండిటికీ వ్యత్యాసం లేదని తెలుసు. ఏ ఈ ప్రత్యక్ష ప్రమాణంతో ఈ రెండిటికీ ఏకత్వాన్ని. ఏమిటి ఏకత్వాన్ని? ఇదిగో జీవుడు, అదిగో జగత్తు, ఈశ్వరుడు, అదిగో దేవుడు లేక పరబ్రహ్మం. మూడనే త్రిపుటిలో ఉన్నాను నేను. మూడున్నాయి. ఏమిటి? వ్యష్టిగా నేను శర్మను, సమష్టిగా ఈ ప్రపంచమంతా అనుకుంటే ఈశ్వరుడు లేక హిరణ్య గర్భ బ్రహ్మ. ఈ రెండు కారణమైతే, కార్యాలు అవుతే, ఈ కార్యాలన్నిటికీ మీద ఉన్నటువంటి కారణం ఏదో ఉన్నది, అది పరబ్రహ్మ అంటూ మూడుగా చూసుకోకుండా ఆ త్రిపుటిని ఏకం చేయగలిగితే అదే దృష్టే. ఇస్తే ఏమవుతుంది? హృదయ గ్రంథి విద్యతే. హృదయ గ్రంథి అని అంటే హృదయ గ్రంథులు, ముడులు, ప్లూరల్. ఆ గ్రంథులన్నీ కూడా విద్యతే, విడిపోతాయి. చూడండి, మనం రెండింటిని దేనికైనా ఒకదానికి ఒకటి అతకాలనుకోండి, ఏం చేస్తాం? ముడి వేస్తాం, టైప్ చేస్తాం ఆ నాటు. ఎప్పుడైతే అది ముడి వేస్తామో, ఈ రెండిటికే ఉన్నటువంటి, అంటే ఈ అనాత్మ మీద ఉండేటటువంటి సకల కామనలు కూడా ముడులే అన్నారు భగవత్పాదులు. భగవత్పాదులు ఈ ముడులు అన్న దగ్గర ఏం చెప్పారు ఆయన? ఆయన చెప్తున్నటువంటి మాటలు చూడండి, అవిద్య వాసన ప్రచయో బుద్ధ్యాశ్రయ కామః. అవిద్య వాసన ప్రచయో బుద్ధ్యాశ్రయ కామః. హృదయ గ్రంథి అంటే అజ్ఞానం వలన కలిగేటటువంటి వాసనలయ్యా, ఆ వాసనలు పెచ్చరిస్తే వచ్చేటటువంటి కోరిక అయ్యా, ఆ కోరిక లేక కామన అనేటటువంటి ముడి విడిపోవడమే హృదయ గ్రంథి విద్యతే అనేదానికి అర్థము అంటూ రెండు ఉపనిషత్తులను, కఠోపనిషత్తును, బృహదారణ్యకాన్ని కూడా ఆయన కోట్ చేశారు. కామయేస్య హృదయ శ్రిత
పఠనంలో నేర్చుకున్నాం. అలాగే బృహదారణ్యక ఉపనిషత్తులు కూడా ఈ ఇదే విషయాన్ని నేర్చుకున్నాము. విద్యతే అంటే భేదం వినాశనం మాయాతి అంటే మూడులన్నీ విడిపోతాయి. ఏకత్వ జ్ఞానాన్ని పొందితే ఇప్పుడే ఇక్కడే అవిద్య వల్ల అజ్ఞానం వలన ఏర్పడినటువంటి మూడులన్నీ విడిపోతాయి అని ముందు ఖండంలో ఇదే ఉపనిషత్తు కూడా చెప్పింది. సో అవిద్యా గ్రంథిం వికిరతి ఇహ సౌమ్య, ఓ సౌమ్యుడా ఇహ ఇక్కడే ఇప్పుడే సహా ఎవరికి అవిద్యా గ్రంథిం వికిరతి, అవిద్య గ్రంథులన్నీ పోతే విడిపోతాయి అంటూ ముండకంలో 2.1.10 లో చెప్పబడి ఉంది. అంటే 2వ ఖండము 1వ ముండకం 10వ మంత్రం. ఓకే, ఇక్కడ గ్రంథి అంటే ముడి అని, ఈ గ్రంథిని గురువుగారు మనకు శంకరుడు కామం అంటే కోరికలతో పోల్చారు అంటూ తెలుసుకోవాలి. ఛిద్యంతే సర్వ సంశయాత్, అన్ని అనుమానాలు సమసిపోతాయి. గురువుగారి సూత్రం ఏమిటి, శంకరుల వారి సూత్రము? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర. మూడు విషయాలు ఉన్నాయి, బ్రహ్మ జగత్ జీవుడు. జగత్తుని ఏంటన్నారు ఆయన, జస్ట్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పరబ్రహ్మ. జగన్మిథ్య ఛాయా ఇవ దర్పణ దృశ్యవత్ జలచంద్రవత్. మరి జీవుడు అనేవాడు నేను వేరేగా నాకు తెలుస్తుంది, అనుభవంకి వస్తుందంటే నువ్వే అదిరా, అదే నువ్వురా, తత్వమసి సోహమస్మి, లేకపోతే అయం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవేవ ఏహ నాప. అందరికీ చెప్పి మన మైకులో రోజు అహం బ్రహ్మాస్మి అహం చెప్పుకోకర్లా, అనుభవంలోకి తెలుసుకోవాలి. క్షీయంతే చ అస్య కర్మాణి, అన్ని కర్మలు అస్య అంటే ఆయన యొక్క, ఎవరైతే ఏకత్వాన్ని దర్శిస్తారో ఆయన యొక్క అఖిల అఖిల కర్మాణి, అస్య కర్మాణి అన్ని కూడా నాశనమవుతాయి. అలా అనగానే మనకు మూడు రకాలు తెలుసు కర్మలు, ఒకటి సంచి, 2 ప్రారంభం, 3వది ఆగామం. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాంక్ లాకర్ గారి ఎగ్జాంపుల్ దగ్గరికి పోదాం. మనం బ్యాంక్ లాకర్ గారి బ్యాంక్ లాకర్లో మనం ముందు కొనుక్కొని దాచుకున్నటువంటి నగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ బ్యాంక్ లాకరు అనే సంచితంలో ఉన్నాయి, సంచిలో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి, మనమే పోగేశాం, పెళ్ళినప్పుడు ఇచ్చినవి అని చెప్పి, లేకపోతే మొదటిసారి బాల్సారి చేసినప్పుడు పెట్టుకున్న నగలని, మరొకటిని ఏదో చెల్లెలు పెళ్ళినప్పుడు కొనుక్కున్న నగలని, ఇలా ఇవన్నీ దాచుకున్నాం. మా మామగారు ఇచ్చిన ఉంగరం అని ఇవన్నీ పోగేసి పెట్టుకున్నాను. కానీ ఈ సంచిత కర్మలను నేను తీసుకోవాలంటే ఆ లాకర్లోంచి అన్నీ ఇంటికి తీసుకొచ్చి మెళ్ళకు తగిలించుకొని తిరుగుతానా? తిరగను. ఏం చేస్తాను, ఏదో నాకు కావాల్సింది ఒకటో రెండో మూడో ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫంక్షన్ బట్టి అవి వాడుకుని మళ్ళీ చక్కగా అనుభవిస్తాను. ఆ తీసుకుని వాడుకునే దానిని ప్రారంభము. సంచి ఎవరిది, మనదే. ప్రారంభం ఎవరిది, సంచిలోంచి తీసినటువంటి. ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు సంచితాన్ని పోగే సంచిలో పెట్టారో వాళ్ళే అనుభవిస్తున్నారు. ఈ డివైన్ లాకర్కి 2 ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. ఒకటేమిటంటే, ఈ లాకర్కి జాయింట్ లాకర్ లేదు. భార్య భర్త అయినా, తండ్రి కొడుకు అయినా, తల్లి కూతురు అయినా, మీరు ఏ సంబంధం ఉన్నా ఈ లాకర్ ఎవరి లాకర్ వారి, నా లాకర్లో ఉన్నవి నేనే తీసుకోగలను, నా భార్య ఈ డివైన్ లాకర్లో ఉన్నది తీసుకో, అదొక కండిషన్ వన్. 2వది, మనకి బ్రాంచ్ మేనేజర్గా ఏం చేస్తారు, ఆయన మాస్టర్కి ఏదో తీసేసి బయట పెడిపోతారు, నీకేది కావాలంటే అది తీసుకో. ఇక్కడ ఈశ్వరుడు అలా కాదు, కర్మ ఫలప్రద అక్కడ నిలబడతాడు. నువ్వు తీసుకుంటున్న అక్కడ ఉన్నాయి చూసా, ఆ ఎరుపు రంగు స్టోన్స్తో ఉంది, అది పట్టుకెళ్ళు, ఈ జన్మకి వచ్చే జన్మకి ఆ గ్రీన్ ఉంది అది పట్టుకొని వెళ్ళు అంటూ, హీ విల్ ఆల్సో డిసైడ్ విచ్ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద కర్మ షుడ్ బి ఎంజాయిడ్ బై ది ఎంజాయర్. అంటే ప్రారంభం ఆల్సో ఈశ్వర ప్రసాద్, ది డివైన్ లాకర్లో ఉన్న 2 స్పెషాలిటీ. అయితే ఈ జ్ఞానం కలిగితే సంచిత కర్మలు నశిస్తాయి, ప్రారంభ కర్మలు ఆరంభించబడినవి అనుభవించాలని అంటారు కదా,
మరి ఆగామి కర్మలు అంటే అవేమిటండి? అంటే కొత్తగా పోగు చేసుకునేటటువంటి నక్లెస్లు, కొత్తగా కొనుక్కునేవి, మళ్ళీ మన 40వ రోజు పెళ్లి రోజు వచ్చింది, లేకపోతే 55వ పుట్టినరోజు వచ్చింది, 60వ పుట్టినరోజుకి వాటికి ఏవో కొనుక్కుంటాం కదా, మళ్ళీ కొత్తగా పోగు చేసినవన్నీ ఉంటాయి. ఇవేం చేస్తాము? రెండు రకాల ఫలితం, ఒకటి దృష్ట ఫలితము, అంటే కొనుక్కుని వెంటనే అనుభవించి చేసుకోవడము, లేకపోతే మళ్ళీ లాకర్లో పెట్ట, అంటే మళ్ళీ సంచితంగా కూడా మారవచ్చు, మళ్ళీ పెట్టుకుంటే లాకర్లో పెడితే మళ్ళీ వచ్చే జన్మలో తీసుకో. అంటే ఆగామి కర్మల వలన దృష్టంగా ఆ జీవితంలో ఆ జన్మలో అప్పటికప్పుడు ఆ 10 రోజుల్లోనో 10 ఏళ్లలోనో అనుభవించేయడం ఒక ఇది, రెండవది ఆగామి సంచితంలో చేరి వచ్చే జన్మలకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అవడం రెండవది జరుగుతుంది. తెలుస్తుంది కదా ఈ ఆగామి కర్మలు ప్రారంభ కర్మలు. అయితే జ్ఞానం పొందిన వారికి సంచిత కర్మలు ఉండవు. ఎందుకు ఉండవండి? ఎందుకు ఉండవు? ఎందుకు ఉండవు అంటే ఆఖరే లేదు, అకౌంట్ కొట్టేశారు, అకౌంటు కొట్టేశారు. ఎందుకు? ఇంకా లాకర్ మీద మమకారం లేదు, అంటే లాకర్లో ఉన్న వస్తువుల మీద ఏ విధమైన సంబంధం లేదు. నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. జ్ఞానం వచ్చేసింది, జ్ఞానం తెలుసుకున్నాడు. బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి శర్మా నా పేరులో లాకర్ సారీ అండి, ఆ లాకర్ క్లోజ్ అయిపోయిందండి, అంచేత మీకు ఇంక మా అందరూ తీసుకునే అవకాశం లేదు అంటే జ్ఞానం కలిగితే ఇక సంచిత కర్మల బాధ ఉండదు. మరి ఆగామి కర్మలు చేస్తాం కదా, పోగు చేసుకుంటున్నటువంటి కర్మలు ఆత్మజ్ఞానం పొందకముందు చేసుకునే కొన్ని ఉన్నాయి, అవన్నీ పొందుతూనే ఉన్నాను ప్రారంభంగా కానీ, అయితే సంచిలోకి వెళ్ళిపోయి తరువాత చేసేటటువంటివి. నేను కర్త భోక్త అనుకుని కర్మలు చేయటం లేదు కదా, కర్తృత్వ భోక్తృత్వాలు జ్ఞానం విడిచిపెట్టేశాడు కదా. అంచేత ఏదైనా ఆగామి కర్మ చేసినా కూడా దాని ఫలితము నా అంటదు. లిప్యతేన స పాపేన పద్మపత్ర మీవాంబస. ఎవరు? ఆత్మజ్ఞానం పొంది. మరి ప్రారంధం అంటే తీసి అనుభవిస్తున్నది కదా, విడిచినటువంటి బాణం వంటిది కదా, ఉత్సృజ్య బాణవత్ అంటూ ముండకోపనిషత్తు నేర్పించింది కదా. ప్రారంభ కర్మలు వాటి పని అవి చేస్తూనే ఉంటాయి కదా. నిజమే, ప్రారంభ కర్మలు వాటి పని ఆరంభించబడినటువంటి కర్మలు ఆగవు, అనుభవిస్తూ ఉంటాం, కానీ వాటి ఉధృతము బాగా తగ్గుతుంది. ఎందుకు? చూడండి, మనకే ఎవరైనా ఇంటికి వచ్చేసరికల్లా ఇంట్లో 10 మంది చుట్టాలు ఉండేసరికి మనలో ఉండే తలకాయ నొప్పులు, ముణుకుల నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ మనకంతా మాయమైపోతాయి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వస్తాయి. అంటే ఎప్పుడైతే మనం జ్ఞానంలో కాన్సన్ట్రేటెడ్గా ఏకాగ్రతతో నేను కర్తను కాను భోక్తను కాను, నేను పరమాత్మ స్వరూపాన్ని అనే అనుభవం వచ్చిందో, ఇప్పుడు ప్రారంభ కర్మలు జరుగుతున్నా కూడా వాటి ఉద్ధృతి ఉండదు. ఓహో కాలు నొప్పిగా ఉంది, ఓహో ఇది కాలుకు సంబంధించినది కదా, నేను దేహము కాదు కదా, ఓహో మనసులో అలజడి కలిగింది, ఓహో మనసులో అలజడి చెలరేగింది కదా, ఈ మనసును నేను సాక్షిగా దర్శిస్తున్నాను కదా, అంటూ ప్రారంభ కర్మను కూడా సాక్షిభావంతో అనుభవిస్తారు. అక్కడ ఒక ఇండివిడ్యువల్గా అనుభవించరు, ఇది జస్ట్ విట్నెసింగ్ ద ప్రారంభ. ఏమిటి అర్థమైంది? అక్షీయంతే అస్య కర్మాణి, ఆయన యొక్క అఖిల కర్మలు నాశనం అవుతాయి. సంచిత కర్మలు అకౌంటే లేదు, ఆగామి కర్మలు కర్తృత్వ భోక్తృత్వం లేదు కాబట్టి ఫలం అన్నది రాదు, రాకపోతే మళ్ళీ కొత్త నెక్లెస్ కొనలేదు, మళ్ళీ అందులో పెట్టే అవకాశం. సరే తీసి పెట్టుకుంటున్న నెక్లెస్ ఏదో, ఇది నెక్లెస్ పెట్టుకుంటున్నాను కానీ ఇది నాది కాదు నాయన, పరమాత్మది అనే భావనలో చక్కగా డిటాచ్డ్గా ఉండడం వస్తుంది. తెలుస్తుంది, జ్ఞానం కరిగాక సంచిత కర్మలు అర్థమైపోతాయి, కర్తృత్వ భావన ఉండదు, నేను బ్రహ్మభావంలో ఉన్నాను కాబట్టి, బ్రహ్మ కర్త కాబట్టి నేను కూడా కర్త కాదు, కాబట్టి సంచితమనే అకౌంటే లేదు. అంతకుముందు అజ్ఞానం వల్ల నేను కర్తని అనుకుని, అలాకర్ నాదనుకుని, అందులో తీసుకుని అనుభవించాలనేటటువంటి ఆపేక్ష, కోరిక, హృదయ గ్రంథి ఉన్నది, ఆ హృదయ గ్రంథే కోరిక, అదే మమత, అదే అహంకార మమకారాలు అంటామే నేను నాది అనేవి. కానీ అజ్ఞానపు ఆలోచనలలో పుట్టినవి కాబట్టి, సంచిత కర్మలు అజ్ఞానమే పోయింది కాబట్టి, ఏవైతే అజ్ఞానం నుంచి పుట్టాయో, అజ్ఞానమే లేకుండా పోతే అజ్ఞానం నుంచి పుట్టినటువంటివి ఇంకెక్కడ ఉంటాయి? ఆవిరై స్వప్నంలో చేసాం మనం పనులు,
వాటికి మనం జాగ్రత్త అవస్థలో జవాబుదారీ కాదు కదా. స్వప్నంలో లెటర్స్తే నేనేదో చేయకూడని పని చేశాను అనుకోండి, దానికి నన్ను అరెస్ట్ చేయరు కదా తెల్లవారు లేచిన తరువాత. ఏ ఈ జీవితంలో ఉన్నటువంటి పనులను అన్ని కూడా కర్తృత్వ భోక్తృత్వ భావాలను వదిలిపెట్టి బ్రహ్మభావంలో ఉన్నట్లయితే సంచిత కర్మలకు అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడ ఉంటే లేకుండా పోయి ఆగామి కర్మలు అంటావు ఎందుకు? కర్తృత్వ భావం లేదు కాబట్టి ఇంతవరకు చేసిన కర్మలో దగ్ధమైపోయి ఇవి నేను చేశాను నేను కర్తను అని చెప్పే వ్యక్తి ఇండివిడ్యువల్ వ్యష్టి ఇక లేడు. జ్ఞాని ఏ పని చేసినా అతనికి పుణ్యము పాపము అంటదు. తను చేసే పనులకు దృష్ట ఫలము కనబడే ఫలము ఉన్నట్టు కనిపిస్తున్న ప్రారంభ కర్మలకు అవి అతనిని బాధించవు. సో జ్ఞానిగా కూడా గత జ్ఞాపకాలు ఉంటాయి, ఎందుకంటే జ్ఞానం రావడానికి ముందు స్మృతులు ఉన్నాయి కదా, అవి చిత్తం ఇంకా ఉంటాయి సహజం, కానీ అవి ఊహ నుంచి జనించినవి కావు కదా. ఫ్యూచర్ అంటే ఊహ, పాస్ట్ అంటే స్మృతి. జ్ఞానం పొందగానే ఆ స్మృతులు మాయమవ్వవు. ఇక్కడ మనకు చెప్తారు 10 మంది వెళ్తున్నారు నది దాటారు, నది దాటినప్పుడు అటుపక్క వెళ్ళిన తర్వాత కౌంట్ చేస్తే 9 మందిగురే ఉన్నారు, 10 ఆయన కనపడటం లేదని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజ్ అయ్యే తలకేమో ప్రతి వాళ్ళు చెట్టు కేసి తలపాతలు కొట్టుకున్నారు, దానికేమో ఒక తలకట్టు కొట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత 10 ఈలోపల పెద్ద ఆయన ఒక ఆయన వచ్చారు, మన గురువు గారు లాంటి ఆయన. నేను ఆయన నిన్ను లెక్క పెట్టుకోవడం మర్చిపోయావురా, 10 వాడి నువ్వేరా అని చెప్తే ఓహో అని ఆనందంగా ఉన్నారు. మరి గాయమో ముందుగా చేత ప్రారంభము ఉంటుంది. 10వవాడు నేనని గుర్తించిన తరువాత ఆ ప్రారంభము బాధించదు. ఈ శరీరాన్ని ఈశ్వర ప్రసాదంగా ఈశ్వరుడు కోరినట్టుగా దానిని నడవనివ్వాలి. జీవుడే గనక సృష్టిస్తే ఒకవేళ ఈ శరీరం జీవుని చేత లేక పేరెంట్స్ కూడా జీవులే కదా వాళ్ళ చేతే సృష్టిస్తే జ్ఞానం కలగగానే ఇది మాయమైపోవాలి కదా. స్వప్నంలాగా నేను స్వప్నంలో సృష్టించుకున్న ప్రపంచము స్వప్నం పోగానే మాయమైపోయింది, అలాగే నేనే కానీ ఈ శరీరాన్ని ఎదురుకుండా వస్తువులని సృష్టిస్తే అది నేను కాదు అని తెలిసిన వెంటనే మాయం అవ్వాలి కదా. రజ్జు సర్పభ్రాంతి ఉంది, అందులో సర్పభ్రాంతి ఎవరు సృష్టించారు? నేనే సృష్టించుకున్నాను. అప్పుడు సర్పభ్రాంతి పోవాలి, రజ్జును తెలిసిన తర్వాత సర్పభ్రాంతి వెంటనే మాయమైపోయింది. ఇక్కడ కూడా మాయమవుతుంది. దీనిని అర్థ అధ్యాస అంటారు. అర్థ అధ్యాస అంటే రజ్జు సర్పభ్రాంతి వంటిది, ఒక వస్తువుని చూసి ఇంకొకటిగా పొరపడడం. ఇది జ్ఞానం కలగగానే ఆ పొరపాటు పోయి నిజం వస్తువు తెలుస్తుంది. రెండవది ఏమిటి? అజ్ఞానం జ్ఞానము మధ్య నుండేటటువంటి అధ్యాస, దీనిని జ్ఞాన అధ్యాస అంటారు. అంటే జ్ఞానం విషయంలో చేసిన పొరపాటు, సూర్యుడు వైజ్ఞానిక పరంగా పొద్దున్నే కదలడు, ఆయన అక్కడే ఉన్నాడు, భూమి తిరగడం వల్లనే మనకు సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, భూమి కదలికలే అని మనకు తెలుసును, అవి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తుంటున్నాము? జ్ఞానం కలిగినా కూడా ఆ అధ్యాస, సూర్యోదయం అయింది, 9 గంటలైంది, సాయంత్రం 5 అయింది, సూర్యాస్తమయం అవబోతోంది, ఇలాంటివన్నీ చెప్తూ ఈశ్వర ప్రసాదం శరీరం అంటే ఈశ్వరుడు అతని ఇష్టాయిష్టాల మేరకు ఇస్తాడని కాదు, మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి మన కారణ శరీరంలో వాసనల చేత నిర్మించబడినటువంటి కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ నెక్స్ట్ జన్మకి తీసుకునిబడి ఒక శరీరాన్ని కల్పిస్తుంది. ఇందుక మనోమయ ప్రాణ శరీర నేత. జ్ఞానం ఏర్పడ్డాక నేను కర్తను నేను భోక్తను అనే అపోహలు పోతాయి కాబట్టి ఏ సంచిత కర్మ కానీ ఆగామి కర్మ కానీ ఉండదు. ప్రారంభ కర్మ చాలా సాక్షిభావంతో లైటర్గా ఉధృత లేకుండా సాగనిస్తారు. ఓ ఈశ్వరుడిది నాకు ఇచ్చాడు చేత నేను దీనిని ఈశ్వర కృపగా ఈశ్వరుని దత్తమైనటువంటి ఫలంగా తీసుకుంటున్నాను అనేటటువంటి భావంతో చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చదువుదాం, మనం చదివితే మళ్ళీ అర్థమవుతుంది బాగా.
తస్మిన్ దృష్టే పరావరి తస్మిన్ దృష్టే పరావరే దృష్టే అంటే పరాపరములను అంటే ఈశ్వరుడు జీవుడు, ఈశ్వరుడు అంటే జగత్తు, జగత్తు జీవుడు పరమాత్మ వేరు అనే భావన లేకుండా ఏకీభావంలో పరాపరములలో ఏదైతే ఏకత్వాన్ని దర్శించడం అంటూ ఉంటుందో తస్మిన్ దృష్టే అటువంటి సమయమునందు హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ భిద్యంతే అస్య కర్మాణి క్షీయంతే మిన్ దృష్టి పరావరి. తర్వాత మంత్రం చదువుతాను, మీరు కూడా, నేను ముందు చదువుతాను తర్వాత మళ్ళీ మీరు కూడా వెనకాల చదువుతారు. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషం జ్యోతిహి యదాప్యదేత్ ఆత్మవిదో విదుహు. హిరణ్యమయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం 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 జ్యోతిషాం జ్యోతిః తద్యదాత్మవిదో విదుః హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతిః తత్ యత్ ఆత్మవిదో విదుః. హిరణ్యం అంటే ప్రకాశం అండి, ఒక అర్థంలో బంగారం అని కూడా చెప్పు. హిరణ్మయే అంటే అతి ప్రకాశవంతమైన. ప్రకాశము దేనికి చిహ్నము? ప్రకాశం అంటే చిత్, అంటే చైతన్యానికి చిహ్నం. పరే కోశే విజ్ఞానమయ కోశంలో విరజం రజస్సు లేని, రజం అంటే అక్కడ దోషాలు కల్మషాలు నైర్మాల్ నిర్మాల్యమేది లేని మాల్యం లేనటువంటిది దోషాలు లేని నిష్కలం. నిష్కలం కళ అంటే భాగం, నిష్కలం అంటే భాగములు లేని పార్ట్స్ నో పార్ట్స్ బ్రహ్మ అంటే చైతన్యం తత్ అది. శుభ్రం అంటే శుద్ధం జ్యోతిషాం జ్యోతి జ్యోతులన్నిటికీ జ్యోతి యత్ తత్ యద్యతాత్మవిదో విదుః యద్ అంటే యత్తత్ ఆయనను ఆత్మవిదః ఆత్మజ్ఞానుడు విదుః తెలుసు. ఏమిటండి తాత్పర్యం ఇప్పుడు? ప్రకాశస్వరూపమైన సింపుల్గా బంగారు రంగులో మెరిసే బంగారం అంటే మనకి ఇష్టం కదా, అందుకని హిరణ్మయం అంటే బంగారం అని పెట్టేసుకోవచ్చు. అని నా ఉద్దేశంలో హిరణ్మయం అంటే జ్యోతిస్వరూపమైన ప్రకాశ రూపమైన లేక చైతన్య రూపమైన అనేటటువంటి ఆత్మ విజ్ఞానమయ కోశంలో ఉంది. విజ్ఞానమయ కోశం ఎక్కడ ఉందండి? హృదయము మనస్సు రెండు కలిస్తే విజ్ఞానమయ కోశం కదా. ఆ విజ్ఞానమయ కోశంలో అంటే ఆ చిదాభాసుడిలో ఈ చైతన్య స్వరూపము బాగా ప్రకాశంగా ఉంది. అది విరజం నిష్కలం శుద్ధం జ్యోతిషం జ్యోతి. ఎవరు ఆత్మను అధిష్టాన జ్యోతిగా తెలుసుకుంటారో యత్ తత్, ఎవరు ఆత్మను అధిష్టానంగా తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మను తెలుసుకున్నట్టు. యత్ తత్ అంటే ఆయనను ఎవరైతే తెలుసుకుంటారో ఆత్మవిదః ఆత్మజ్ఞానులు విదుః. యద్యదాత్మవిదో విదుః హిరణ్మయే పరే కోశే. హిరణ్మయే అంటే చిద్రూపమైనటువంటి
పరే కోశే అంటే విజ్ఞాన కోశము, బ్రహ్మ చైతన్యాన్ని విరజం ఏ విధమైన దోషములు లేని దానిగా, నిష్కలం భగములు లేని దానిగా, ఏకాండిగా ఒక్కటిగా దర్శిస్తారు. తత్ అది శుభ్రం, జ్యోతిషాం జ్యోతి, అది శుభ్రమైనది జ్యోతిషాం జ్యోతి, జ్యోతులకే జ్యోతి అటువంటి దానిని తత్ యత్. ఎవరు ఆ విధంగా దర్శిస్తారో ఆత్మవిదో విదు, ఆత్మజ్ఞానులు తెలుసు. ఇది మరొక మహావాక్యం అంతం. ఎందుకు? బ్రహ్మ కారణ వస్తు. కారణం ఏమిటి? పరమాత్మ. ఈ కారణము ప్రతి కార్యంలోనూ అధిష్టానంగా ఉంటారు. మనం ముందు తెలుసుకున్నాం, కారణము ఎప్పుడు కూడా కార్యమంతా వ్యాపించి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మట్టి, మట్టి అనేది కారణము. కుండలో ఎక్కడ మట్టి ఉందండి, ఏ భాగంలో అడగం కదా. బంగారం కారణము, ఆభరణం కార్యము. కారణం ఎక్కడ ఉందండి? ఎక్కడ లేదు, నగ అంతా బంగారం. చేస్తే శాంపుల్ తీయాలంటే చిన్న మొక్క ఎక్కడి నుంచి తీసి టెస్ట్ చేసి ఇది బంగారమా కాదని తెలుసు. అంటే ఈ కారణ పరమాత్మ ప్రతి కార్యంలోనూ అధిష్టానంగా ఉన్నాడు. అంటే మనలో కూడా జీవాత్మలా ఉన్నాడు, విజ్ఞానమయుడుగా ఉన్నాడు, విజ్ఞానమయ కోశంగా ఉన్నాడు, విజ్ఞానాత్మగా ఉన్నాడు, చిదాభాసుడుగా ఉన్నాడు, ప్రతిబింబ చైతన్యంగా ఉన్నాడు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్గా ఉన్నాడు. ఎందుకలా తెలుసుకోవడం? ఈ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ను నేను నాలో ఉన్నదానని తెలుసుకుంటే ఈ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఒరిజినల్ కాన్షియస్నెస్ తాలూకా రిఫ్లెక్షనే అని తెలుసుకుంటే ఆ పరమాత్మను తెలుసుకోగలగడం. అంటే కార్యాన్ని చూసి కారణాన్ని తెలుసుకో. కారణం తప్ప నామరూపాలైనటువంటి కార్యాలన్నీ వచ్చిపోయేవి. ఒకవేళ నామరూపాలైనటువంటి కార్యరూపమైన ఇఫెక్ట్స్ని కానీ పట్టుకొని కాదని అర్థం చేసుకోకపోతే మిగిలేది ఆదుర్ద, భయము, తలనొప్పి, అన్ని రకాలైనటువంటి పరిషడ్ వర్గాలు మనతోనే ఉంటాయి. పోవలసినవి ఆరు, రావలసినవి ఆరు. ఏమిటా పోవలసినవి ఆరు? దుర్లక్షణం, మనకు ఉన్నటువంటి గుణాలు. ఇవన్నీ ఏదో మనం చెప్పుకుంటూ ఉంటాం. కామము, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం అంటూ ఆరు దుర్గుణాలు ఉన్నాయి కదా. ఇవన్నీ మనము ఈ కారణాన్ని పట్టుకున్నంతసేపు, కార్యాన్ని పట్టుకున్నంతసేపు వాటితోనే ఉంటాం. ఎప్పుడైతే కారణం తెలుసుకుంటామో అప్పుడు ఈ కార్యం వల్ల వచ్చేటటువంటి భయాలు, ఆదుర్దాలు అన్నీ పోతాయి. గోదావరిలో రాజమండ్రి దగ్గర స్నానం చేయాలని దిగాము. అక్కడ ఒక చైనో లేకపోతే తాడో ఇస్తారు, అది పట్టుకొని స్నానం చేయాలి. అది పట్టుకోకపోతే అంతే సంగతులు. గోదావరిలో ఎక్కడ తేలుతామో మనకే తెలియదు, అసలు ములుగుతామో కూడా. అయితే నిత్యం, ఏకం, సారం, సత్యం అయినటువంటి బ్రహ్మను పట్టుకుంటే ఏ అవస్థ పడకుండా చక్కగా మనము అర్థం చేసుకోవచ్చు. తెలుసుకోవాల్సింది మనమే, బ్రహ్మను పట్టుకుంటానా లేకపోతే ఏ ఆలంబనం లేకుండా నీటిలో దిగి ఆ ప్రవాహ వేగానికి ఇటు అటు కొట్టుకుపోతాను. ఏమిటా పట్టుకునేటటువంటి కొమ్మ లేక ఆ తాడు లేక చైను? విరజం నిష్కలం శుద్ధం బ్రహ్మ ఉంటుంది ఉపనిషత్తు. విరజం ఎంత పిసరు కూడా అక్కడ రజస్సు మలినం ఏది లేదు. నిష్కలం భాగములు లేని ఏకమేవా అద్వయం. శుద్ధం అంటే ప్యూర్, శుద్ధ సత్వం. రజం అంటే కాలుష్యం, మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలు, అంతర్గత కాలుష్యము పోతే ఇక మిగిలింది ఏమిటి? విరజమైన పరమాత్మయే కదా. అంతేకాదు ఎప్పుడైతే అది విరజమో అది శుద్ధం కూడా, అది శుద్ధం కూడా. భగవత్పాదులు ఏమన్నారు? శుద్ధం అంటే శుద్ధం. ఎక్కడయ్యా ఉంది ఈ శుద్ధమైన బ్రహ్మ? హిరణ్మయే పరే కోశే, ప్రకాశవంతమైన జ్యోతిస్వరూపంగా విజ్ఞానమయ కోశంలో ఉంది.
హిరణ్మయే అంటే ప్రకాశవంతమైన జ్యోతిస్వరూపమైన చైతన్య రూపం. ఈ కోశం ఎందుకు ప్రకాశంగా ఉంటుంది? ఎందుకు? అది చైతన్యం వలన ప్రకాశింపచేయబడుతుంది కాబట్టి, చైతన్యాన్ని ప్రతిబింబింపజేస్తుంది కాబట్టి అది ప్రకాశంగా ఉంటుంది. చైతన్యం అంటే ప్రకాశ స్వరూపము, చైతన్యం అంటే తెలుసుకోవడము, చైతన్యం అంటే ఎరుక. ఎక్కడైతే ఎరుక ప్రతిఫలిస్తుందో అక్కడ ప్రతిఫలించినది కూడా ఎరుకగానే ఉంటుంది. సూర్యకాంతిని ప్రతిబింబిస్తున్నటువంటి అద్దం ఉందనుకోండి, అద్దం ప్రకాశవంతంగా ఉంటుందా ఉండదా? సూర్యకాంతి పరమాత్మ అయితే ప్రకాశవంతంగా కనిపిస్తున్నటువంటి అర్థము మన విజ్ఞానమయ కోశం. ఏ అర్థం ఎంత గ్లిటర్ అవుతుంది, ఎలా గ్లిటర్ అవుతుందంటే వెండిలాగో బంగారంలాగో ఇంకా దేనిలాగో ఇలా గ్లిటర్ అవుతుంది. అదే చెప్తారు ప్రకాశవంతము అంటే అది. ఎక్కడ మీరు ఉపనిషత్తులో ప్రకాశము జ్యోతి అని వచ్చినా అది చైతన్యం అనే తెలుసుకోవాలి తప్ప, ఏదో 1000 క్యాండిల్ బల్బు అలా వెలుగుతూ ఉంటుంది లోపల ఆత్మజ్యోతి ఉంటుంది దీపంలాగా సినిమాల్లో చూపించినట్టు ఈ జ్యోతి ఇలా అలా వెళ్ళిపోతుంది అనే అర్థాన్ని తీసుకురాకూడదు. జ్యోతి అంటే ఏదైతే తనను తాను ఇంకొక అవకాశం అవసరం లేకుండా తెలియజేసుకుంటుందో, దేని స్వరూపంలో మిగతావన్నీ తెలియవస్తాయో అది జ్యోతి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇంట్లో ఒక దీపం ఉంది, లైట్ వేసాం, చీకటి రూము, చీకటి రూమ్లో ఏమీ తెలియదు. లైట్ వేసిన వెంటనే అన్నీ తెలియవచ్చాయి. లైట్ అది తెలుస్తుంది అంటే అక్కడ లైట్ తెలుస్తుంది, ఆ లైట్ వల్ల మిగతా వస్తువులు కూడా తెలుస్తుంది. ఏదైతే తనను తాను తెలుసుకుంటూ ఇతరములన్నిటినీ కూడా తెలియజేస్తుందో దానిని జ్యోతి అంటూ డిఫైన్ చేస్తాం. జ్యోతిర్బ్రహ్మణంలో ఏ విషయాన్నే చెప్పుకుంటాం. ఈ బ్రహ్మ ఎటువంటిది? జ్యోతిషాం జ్యోతి. ఇలాంటి జ్యోతిట ఈ బ్రహ్మ సాక్షి చైతన్యంగా జీవాత్మ రూపంలో ఉన్నది. ఇది జ్యోతులకే జ్యోతి అంటున్నారు. జీవాత్మ జ్యోతిషాం జ్యోతి అంటే చైతన్యవంతమైనటువంటి ఉపాధులలో ఉన్న అన్ని ప్రతిబింబ చైతన్యాలకు ఒరిజినల్ చైతన్యము అంటే ఇక్కడున్నటువంటి ప్రతిబింబించిన చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ ప్రకాశానికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మయే ఆ జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే అంటూ 13-17లో గీతలో నేర్చుకు. సాంకేతికమైన అర్థం తీసుకోవాలి జ్యోతి అంటే. అంటే టెక్నికల్ మీనింగ్. ఏమిటా టెక్నికల్ మీనింగ్? జ్యోతి సమక్షంలో వస్తువులు తెలుస్తాయి, ఆ జ్యోతి లేకపోతే వస్తువులు తెలియ. ఉదాహరణకు సూర్యుడు, అమావాస్య రోజు సూర్యుడు పొద్దున్న ప్రకాశించాడు, ఆ అన్ని వస్తువులు తెలుస్తాయి. సూర్యాస్తం అయిపోయింది, మరే దీపాలు వెలిగించలేదు. నక్షత్రాల అమావాస్య, చంద్రుడు కాబట్టి అమావాస్య కాబట్టి ఆయన కూడా ఉండడు, మరే వస్తువులు తెలియదు. అంటే జ్యోతి సమక్షంలో వస్తువులు తెలుస్తూ ఉంటాయి, జ్యోతి లేకపోతే వస్తువులు తెలియదు. చైతన్య సమక్షంలో అన్ని వృత్తి బుద్ధి వృత్తులు సకల మనోవ్యాపారాలు కార్యకలాపాలు వ్యాపారాలు అన్ని నడుస్తూ ఉంటాయి, ఆ చైతన్యం లేకపోతే బాడీలో ఇంకా ఏది చేసే శక్తి ఉండదు. సూర్యుడు ఒక స్వయం ప్రకాశక జ్యోతి, సూర్యుడిని అన్నిటినీ ప్రకాశింపచేస్తాడు. మరి ఆయన ప్రకాశించడం అంటే కూడా తాను ప్రకాశం. చైతన్యం అటువంటిదే, చైతన్యము తనను తాను ఎరుకగా ఉంటూ ఆ ఎరుకలో మిగతావన్నీ తెలియవచ్చేటట్టు చేస్తుంది. సూర్యుడు ఒక జ్యోతి. సరే, సూర్యుడు మండుటెండలో ఉన్నాడు 12 గంటలు, మే మాసము, శ్రీకాకుళం ఊరు చక్కగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఒక గుడ్డి ఆయన ఉన్నారు, పాపం ఆయనకు అంధుడు, చూపు కొరవడిన ఆయన, ఆయనకు ఆ సూర్యుడు తెలుస్తాడా? తెలియదు. ఎందుకు తెలియడు? వేడి తెలుస్తుంది, స్పర్శ వల్ల చెమట పడుతుంది, కానీ ఆ సూర్యప్రకాశాన్ని చూడలేడు. ఎందుకు? అక్కడ కన్ను అనే ఇంద్రియం పనిచేయటం లేదు కాబట్టి. అప్పుడు కన్ను ఏమిటైంది? కన్ను కూడా ఒక జ్యోతే. అంటే కన్ను
ఉంటే కన్ను సమక్షంలో రూపంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని తెలిస్తే చెప్తూ ఉంటుంది. ఆ కన్ను దాన్ని మూసేస్తే రూపంగా ఉండేటటువంటి దేన్ని మనం దర్శించలేము. కాబట్టి కన్ను ఒక జ్యోతి. ఇదే విషయాన్ని ఇతర ఇంద్రియాలకు ప్రవర్తించుకో. చెవి అనే ఇంద్రియం పనిచేయకపోతే ఏ ధ్వని వినిపించదు. ఒక ఆయన బధిరుడు ఉన్నారు పాపం, ఆయనకు పుట్టిన దగ్గర నుంచి ఏమి వినపడదు. పూర్తిగా బ్రహ్మచేవుడు అంటారు కదా, అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం మాట్లాడినా ఆయన కళ్ళు మూసుకుంటే, అంటే మన పెదాల కదలికని చూడకపోతే ఏ శబ్దాన్ని వినలేడు. అప్పుడు శబ్దాన్ని వినేటటువంటి శక్తి అనేటటువంటి జ్యోతి వారి దగ్గర కొరబడింది. చూసారా, అంటే ప్రతి ఇంద్రియము ఒక జ్యోతి. ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఐదు జ్ఞానేంద్రియాలు జ్యోతులు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎలాగునో జ్యోతులే. దాంతోపాటు మన దగ్గర ఉన్న కూడా జ్యోతులు కూడా వ్యష్టిలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములన్నీ కూడా జ్యోతులే. మైసూర్ పాకో లేకపోతే ఐస్ క్రీమో పైన ఉన్నది, అది ఏ రుచిగా ఉన్నది, రుచిగా ఉన్నదా లేదా అంటే అనుభవం రావాలి అంటే ఈ రసనేంద్రియం పనిచేస్తేనే కదా తెలుస్తుంది. అంటే ఇది ఒక జ్యోతియే. నేను చెప్పేటటువంటి ఈ విషయం మీకు చేరాలి అంటే నా మాట అనేటటువంటిది బయటకు వెలువడితేనే కదా ఈ మీకు ఆ విషయం తెలియవస్తుంది. ఏ వాక్కు కూడా జ్యోతియే. అంటే మన ఇంద్రియములన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జ్యోతులే. అయితే ఇవి జ్యోతిషామపి జ్యోతులా? కాదు. వీటికి మళ్ళీ వెనకాల ఇంకొక ప్రేరణ, ఒక ఆధారము ఉంటేనే ఇవి పనిచేస్తుంది. కన్నుకి మనసు, మనసుకి వెనకాల బుద్ధి, బుద్ధికి వెనకాల చైతన్యము పనిచేస్తేనే కదా మనం కఠోపనిషత్తు కేనోపనిషత్తులో నేర్చుకున్నాము, శ్రోత్ర శుశ్రోత్ర మనసో మనో అని. అంటే ప్రతి ఇంద్రియము జ్యోతి అయినప్పటికీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని ఇవన్నీ ప్రకాశమై ఇతర వాటిని ప్రకాశింపచేస్తున్నప్పటికీ వీటన్నిటికీ కూడా వెనుకాల ఇంకొక ప్రకాశము ఉండదు. ఆ ప్రకాశమే బ్రహ్మ చైతన్యం. తెలుసు మనస్సు, మరి కళ్ళు మూసుకున్నాం, ఏ ఇంద్రియాలు లేవు, అన్ని పడుకున్నాయి. మనం అది ప్రశ్న పరిషత్తులో చదువుకున్నాం, అక్కడ కాని ఇంద్రియాన్ని కాని స్వపంతి అన్నీ పడుకుంటాయి, పదింద్రియాలని చెప్పేసి. కానీ అన్ని ఆలోచనలు మనసులో వస్తున్నాయి, అంటే కొత్త కొత్త విషయాలన్నీ అనుభవంలోకి వస్తున్నాయి స్వప్నంలో. అంటే మనస్సు కూడా ఒక జ్యోతి. ఇప్పుడు ఎన్ని జ్యోతులు వచ్చాయండి? ఇంద్రియాలు జ్యోతి, మనస్సు జ్యోతి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు ఇవన్నీ కూడా జ్యోతులు. కానీ ఈ జ్యోతులన్నిటినీ నడిపించేటటువంటి జ్యోతి ఏ చైతన్యము. మనసు తనంతటతను చూడగలదా? చూడలేదు. ఇది కూడా పంచభూతాలతో నిర్మాణమైంది కదా. మనసు అనే జ్యోతిని ప్రకాశింపజేసేది ఇంకొకటి ఉందిరా నాయన, అదే ఆత్మజ్యోతి, చైతన్య జ్యోతి. మనకు కేనోపనిషత్తు దగ్గర నుంచే మొదలుపెట్టాం. దేనివల్ల ప్రకాశిస్తోంది? వెనుక ఇంకో జ్యోతి లేదు, చైతన్య జ్యోతి వెనకాల. అంచేత దీన్ని ఒక జ్యోతి అనకూడదు, ఏ స్వయం జ్యోతి. ఇంతమంది వరకు ఇంద్రియజ్ఞానం, ఈ ఇంద్రియం ఒక జ్యోతి, అలాగే చెవి ఒక జ్యోతి, రసన ఒక జ్యోతి, మనసు ఒక జ్యోతి, చైతన్యం ఒక జ్యోతి అనకూడదు. ఒక జ్యోతి అంటే దాని వెనకాల మరో జ్యోతి ఉండాలి, అనవస్థా దోషం వస్తుంది. అందువలన చైతన్యాన్ని జ్యోతిషామపి తజ్జ్యోతి లేక స్వయం జ్యోతి. జ్యోతి అంటే ఏమిటి అర్థమైంది? బల్బు, వెయ్యి క్యాండిల్ బల్బు కాదురా. చెవి దగ్గరకు వచ్చేసరికి బల్బు ఏ పని చేయలేదు. ఎంత సూర్యుడున్నా, ఎంత పెద్ద దీపం వేసినా చెవి లేని వారు వినలేరు కదా. చేత ఏంటంటే ఇంద్రియం కూడా జ్యోతియే, స్వయం ప్రకాశ తనను తాను ప్రకాశింపచేసుకుంటూ ఇతరులను ప్రకాశింపచేసేది. తనను తాను తెలుసుకుంటూ ఇతర విషయాలను తెలియజెప్పేటటువంటి దానిని ఎరుకను జ్యోతి అంటారు. ఆ ఎరుకయే ఇక్కడ స్వయం జ్యోతి. తద్దు యద్ ఆత్మ విదో విదు. ఎవరు ఇటువంటి ఆత్మను, ఈ చైతన్య ఆత్మను అన్ని జ్యోతులకు అధిష్టానంగా అని తెలుసుకుంటారో వాడు ఆత్మనే కాదు, బ్రహ్మను తెలుసుకుంటారు. ఎందుకంటే బ్రహ్మ ఆత్మ ఒక్కటే. ఇక్కడ చూడండి,
ఆత్మవిదః తద్విదుః అనలేదు, ఆత్మవిదః బ్రహ్మవిదుః. అంటే ఆత్మను తెలుసుకున్న వాళ్ళు పరబ్రహ్మాన్ని తెలుసుకుంటారు. జీవాత్మవిదః పరమాత్మవిదుః అంటుంది మనం. అంతరమేమైంది, ఈ విధంగా జీవాత్మలో ఉన్నటువంటి విజ్ఞానమయ పురుషుడిలో హిరణ్మయంగా ప్రకాశవంతంగా ఉన్నదానిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ వాళ్ళు తద్యద్ ఆత్మవిదో బ్రహ్మ విదుః అంటూ చెప్తారు. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి తద్యద్ ఆత్మవిదో విదుః. హిరణ్మయే పరే కోశే, పరే కోశే అంటే విజ్ఞానమయ కోశంలో హిరణ్మయే ప్రకాశ స్వరూపమైన చైతన్య రూపమైన బ్రహ్మగలదు. ఆ బ్రహ్మ విరజం, ఏ విధమైన కల్మషము లేదు, నిష్కలం, అందులో పార్ట్స్ లేవు. తత్ అది శుభ్రం, వెరీ శుద్ధం. జ్యోతిషాం జ్యోతి, ఈ మనం చెప్పుకున్నటువంటి పది ఇంద్రియాలు, మనస్సు, ఇతర బాహ్యంలో సృష్టిలో ఉన్న ఏ ఏ వెలుగులు ఉన్నాయో ఆ వెలుగులన్నిటికీ జ్యోతి. జ్యోతిషాం జ్యోతి తత్ యత్ ఆత్మవిదః. ఈ విధంగా ఆత్మలో నుండేటటువంటి ఈ చైతన్యాన్ని తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మవిదుః, అంటే బ్రహ్మమును తెలుసుకున్న వాళ్ళు అవుతారు అంటూ సరే భగవత్పాదుల భాష్యంలో ఎక్స్ట్రా విశేషాలు ఏమున్నాయి అనే దాన్ని మనం చూద్దాం. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి తద్యదాత్మవిదో విదుః. హృదయంలో ఉండేటటువంటి బుద్ధి సాక్షి ఏదుందో అదే అక్షర బ్రహ్మ, అదే స్వయం ప్రకాశము, అదే అద్వయము. హిరణ్మయే జ్యోతిర్మయే బుద్ధి విజ్ఞాన ప్రకాశే పరే కోశే ఇవ అశ్దసే ఆత్మస్వరూపోపలబ్ధి స్థానత్వాత్. ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకునే స్థానము కాబట్టి దానిని కోశము, కత్తి, వర వంటిది అంటూ చెప్పి పరే కోశే. కోశం అంటే ఏమిటి? కత్తి ఉంటుంది, ఆ కత్తి చుట్టూ ఒక ఒక వర ఉంటుంది కదా, కత్తి పెట్టుకునేటటువంటి ఒక సొరుగు లాంటిది, దాంట్లో దూరుస్తారు, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడతారు కదా. ఆ కోశమును ఎందుకు అన్నారంటే ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకునే స్థానం కాబట్టి దాన్ని కత్తి వర వంటిది. కత్తి వరలో కత్తి లభ్యమైనట్టుగా ఈ హిరణ్మయే పరే కోశమునందు బ్రహ్మ లభ్యమవుతారు. జ్యోతిషాం సర్వప్రకాశనాత్మకం తత్ శుభ్రం, అంటే శుద్ధం అన్నారు. జ్యోతిషాం సర్వప్రకాశనం ప్రకాశనాత్మకం అజ్ఞాదీనాం అపి తజ్జ్యోతి, అగ్ని మొదలైన వాటన్నింటికీ కూడా ఇదే జ్యోతి. అజ్ఞాదీనాం అపి జ్యోతిష్వం అంతర్గత బ్రహ్మాత్మ చైతన్య జ్యోతిర్నిమిత్తమిత్యర్థ. అంటే అగ్ని, సూర్యుడు మొదలైన జ్యోతులు ఉండటం వలన వాటికి కూడా బ్రహ్మమే ఆత్మ చైతన్యం అనే జ్యోతి కారణంగానే అవి తెలుస్తున్నాయి. కాబట్టి ఏదైతే ఇతరమును ఇతరము చే ప్రకాశింప చేయబడని ఆత్మయో అనే జ్యోతి కలదు. ఆత్మకి వేరే ప్రకాశం అక్కర్లేదు కదా, అది ఏ సర్వోత్తమైన పరంజ్యోతి, ఏ ఆత్మజ్యోతి. దేనినైతే ఆత్మనాత్మ వివేకము కలిగిన వారై ఆత్మస్వరూపాన్ని తెలిసిన వారు తద్యదాత్మవిదో బుద్ధులకు బుద్ధి వృత్తులకు అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని తెలుసు. ఆత్మజ్ఞానుడు సర్వము ఆత్మ చైతన్య ప్రకాశము వలననే మనకు తెలియవస్తుంది, ఎరుక అనేది కలుగుతోంది అంటూ మన వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తద్యదాత్మవిదో బ్రహ్మవిదుః, ఆత్మవిదువే బ్రహ్మవిదుః. ఆత్మవిదుః తద్విదుః ఆత్మ ప్రత్యయానుసారిణ,
యస్మాత్ పరం జ్యోతి తస్మాత్తేయవ తద్విదుః నైతరే బాహ్యార్థ ప్రత్యయానుసారి. ఏంటంటున్నారు వాళ్ళు, అటువంటి వాళ్ళు అనుసంధానం చేసుకున్న వాళ్ళు పరంజ్యోతి అయినటువంటి బ్రహ్మాన్ని వాళ్ళ స్వరూపంగా తెలుసుకుంటారు. ఆత్మ పరంజ్యోతి అంటే అటు ద్రష్టను ఇటు దృశ్యాన్ని రెండింటినీ చూచేటటువంటిది. ద్రష్ట అంటే నేను, దృశ్యం అంటే ఎదురుగుండా ఉన్న కొండ. ఈ ద్రష్టను దృశ్యాన్ని రెండింటినీ కూడా ప్రకాశింపచేసేటటువంటిది పరంజ్యోతి, అదే ఆత్మజ్యోతి. పరంజ్యోతిని ఎరుగుదురు. బాహ్యమగు సూర్యకాంతితో కంటితో పదార్థాలను చూస్తున్నాం. బాహ్య ప్రత్యయాలను అనుసరించేవారు బాహ్య ప్రత్యయాలన్నింటినీ చూడడానికి అసలైనటువంటి కారణము నా మనస్సని, ఈ మనస్సు అనే జ్యోతికి బాహ్యంగా ఏవీ లేవని, ఇవన్నీ మనస్సులనే తెలియవస్తున్నాయని, ఆ మనస్సును కూడా ప్రకాశింపజేయడానికి హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం శుభ్రం జ్యోతిషాం జ్యోతి ఉందని. యద్యదాత్మ విదో విదు, ఆత్మ జ్యోతులలో జ్యోతి ఎట్లు అంటే నెక్స్ట్ మంత్రాల్లో చెప్తుంది. ఏమిటా నెక్స్ట్ మంత్రం? నత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం సర్వమిదం విభాతి. కఠోపనిషత్తులు కూడా ఇదే మంత్రాన్ని యథాతథంగా నేర్చుకుంది. ఈ పదో మంత్రాన్ని బ్రహ్మైవేదం అమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాద్ బ్రహ్మ దక్షిణోత్తరేణ బ్రహ్మ అధశ్చ వర్ధం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం అనే రెండు మంత్రాలను లక్ష్మీవారు అన్నాడు. మన గురువు గారు క్లాస్ తీసుకోవడం లేదు, చెల్లక్క గురువు గారు అవైలబుల్గా లేదు అన్నాడు. ఈ రెండు మంత్రాలను క్లోజ్ చేసుకుంటే మనకేమవుతుంది, ద్వితీయ ముండకంలో ద్వితీయ ఖండము మననం కంప్లీట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆయన తృతీయ ముండకం ఆరంభించినప్పుడు స్వామీజీ మళ్ళీ మనకు రెడీగా ఉంటాము. చేత హిరణ్మయే పరే కోసే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి యద్యదాత్మ విదో విదు అనే ఈ మంత్రంతో ఈనాడు నా ఆపుకుంటున్నాను. సార్ అందరికీ ఓపెన్ చేస్తాను, మళ్ళీ వెనకాల ఈ రెండు మంత్రములను చదువుకుంటాం. చదువుకుని అప్పుడు మళ్ళీ ఆపు చేస్తాం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా హీయంతే చస్య కర్మాణి దృష్టే పరావరే ఎవరైతే పరాపరములు రెండు కూడా జీవ జగత్తు దేవాని తెలుసుకుంటారు. అపరం అంటే వ్యష్టి ఆ సమష్టి, ఈ రెండు, ఈ రెండు సమష్టి వ్యష్టి రెండు కూడా పరమే పరబ్రహ్మ అనే ఏకత్వాన్ని తెలుసుకుంటారు. వాళ్ళకు హృదయ గ్రంథులు హృదయంలో ఉన్నటువంటి సకల కామనలు పోతాయి అన్నారు భగవద్పాద. హృదయ గ్రంథి అంటే హృదయం. సర్వ సంశయా అంటే ఈ అనాత్మ గురించి, ఇది నేను బ్రహ్మమా, నేను బ్రహ్మం ఎలా అవుతాను, బ్రహ్మ వేరు కదా, నేను అల్పజ్ఞుణ్ణి, బ్రహ్మ సర్వజ్ఞుడు అనే, నేను పక్కింటి ఆయన ఒకటే ఎలా అవుతాము, నేనేమో బ్రాహ్మణుడి ఆయనేమో మరో క్యాస్ట్ వాడు, లేక నేనే డబ్బు ఉంది ఆయనకు లేదు, నేను అందంగా లేను ఆయన ఉన్నాడు, ఇలాంటి రకరకాల భిన్న భావాలతో కూడిన సర్వ సంశయములు ఛిద్యంతే వినాశనమై సంచిత కర్మ ఉండదు. ఎందుకంటే లాకర్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఆగామి కర్మ ఉండదు, ఎందుకంటే కర్తృకర్తృభావం కర్మభావం లేదు కాబట్టి కొత్త నగలు కొనడం లేదు ఏవీ అందులో పెట్టడానికి. సరే ప్రారంధము ఉధృతం పూర్తిగా తగ్గి సాక్షిభావంతో ఈశ్వర ప్రసాదంగా శేషజీవితంలో వచ్చిన ప్రారంధాన్ని అనుభవించేసి తీర్చేసుకుంటారు. అదే క్షీయంతే అశ్య కర్మాణి. కర్మాణి అంటే కర్మ ఫలములనే అర్థం. ఎక్కడ కర్మ అన్నా
కర్మ ఫలాన్ని విడదీసి చెప్పడానికి లేదు. కర్మతో ఫలం ఉండనే ఉంటుంది. అది అంటుతుందా అంటదా అనేది ఆయన యొక్క స్థాయిని బట్టి ఉంది. కర్మాణి అని ఉందంటే వేదాంతంలో కర్మ ప్లస్ ఫల, కర్మ ఫలములతో కూడినటువంటిది కర్మ. ఈ ఫలం పొంది వీళ్ళకి అంటుకుంటుందా, వీళ్ళ అకౌంట్లో పడుతుందా పడదా అనేది వీళ్ళకు ఉండేటటువంటి కర్తృభావము భోక్తృభావాన్ని బట్టి ఉంటుంది. అస్మిన్ దృష్టే పరావతి. ఇంకో మంత్రం, ఈ మంత్రాన్ని చదవండి. హిరణ్మయే పరే కోశే హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం, విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి, యద్యదాత్మ విదో విదుః, ఎక్కడో లేదయ్యా నువ్వు ఈ ఈ పరాపరములను తెలుసుకునేటటువంటి శక్తి నీ విజ్ఞానమయ కోశంలోనే ఉందయ్యా. హిరణ్మయే పరే కోశే ప్రకాశ రూపంలో చైతన్య ప్రకాశంగా ప్రతిబింబ చైతన్యంగా నీలోనే ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? నిష్కలం విరజం శుభ్రం జ్యోతిషం జ్యోతి అయినటువంటి బ్రహ్మ యొక్క చైతన్యమే నీలో వెలుగుతుంది. ఆ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మవిధులైన వాడు బ్రహ్మవిధులు అవుతారు. ఎందుకు ఆత్మవేరు బ్రహ్మవేరు కాదు కాబట్టి. ప్రపంచంలో అనేకమైనటువంటి బాహ్యంలో ఉన్న జ్యోతులు ఉన్నాయి. నా దగ్గరే 10 ప్లస్ 1 2 మనస్సు బుద్ధి అనేటటువంటివి కూడా జ్యోతులు ఉన్నాయి. ఈ జ్యోతులన్నిటికీ కూడా వెనకాల చైతన్యం అనేది ఉంటేనే అవన్నీ తెలియవస్తాయి. కాబట్టి జ్యోతులకు జ్యోతి అయినటువంటి చైతన్యమే ఆ హిరణ్యమయమైనటువంటి జ్యోతి. ఎవరైతే ఆత్మలోనే దీన్ని తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మవిధులు అవుతారు. ఇక్కడతో మనము నాటి అధ్యయనాన్ని ముగించుకుంటాం. గురుగారులకు అందరికీ నమస్కారాలు చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.